ఓం శ్రీ గురుభ్యో నమ మే పదిహేనవ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం నుండి మనం విని లేదా చదివి ఆచరించవలసినటువంటి అంశము ఆదర్శ జీవితం యొక్క రహస్యం ఆదర్శ జీవితం యొక్క రహస్యం ఇది నిజమే అని చెప్పబడింది మనిషి ఆలోచనలు ఎలా ఉంటే అలాగే తయారవుతాడు ఆలోచన మూసలాంటిది మరి జీవితం తడిసిన మట్టి మనం ఎలాంటి ఆలోచనల్లో మునిగి ఉంటామో మన జీవితం అదే మూసలో పోతబోయబడుతుంది అంటే ఇక్కడ మన ఆలోచన అనేది ఒక మూస అది ఏ ఆకారంలో ఉంటే అందులో పోసిన మట్టి అదే ఆకారంతో వస్తువు తయారవుతుంది అదేవిధంగా మన ఆలోచన అనేది ఎలా ఉంటే మనం ఆ విధంగా మన యొక్క జీవితము తయారవుతుంది అదే విధంగా ఆచరణ జరుగుతూ ఉంటుంది అలాంటి సహచరులే దొరుకుతుంటారు అదే దిశలో విఘ్నత ఇష్టము మరియు ప్రేరణ లభిస్తుంది శరీరము పరిస్థితులు ప్రపంచం మనలోని ఆలోచనల ఆధారంగానే తయారవుతాయి వాటి రూపము మన విశ్వాసాలకు అనుగుణంగానే ఉంటుంది ఇది ఫ్యాక్ట్ యద్భావం తద్భవతి మనం ఎలా ఆలోచిస్తామో అలానే జరుగుతుంది మన యొక్క ఆలోచనలను బట్టి మన యొక్క ఆచరణ ఉంటుంది దానికి తగిన విధమైనటువంటి వస్తువులు దానికి తగినటువంటి వ్యక్తులు దాదానికి తగినటువంటి పరిస్థితులు మన చుట్టూ ఏర్పడుతుంటాయి ఇది తథ్యం అంతర్గత ఆలోచనలు నడవడిక జీవితాన్ని ఏర్పరుస్తాయి అనగా ఆలోచన పైనే నడవడిక జీవితము పూర్తిగా ఆధారపడి ఉంటాయి కనుక మనిషి ప్రతి దినము చెడును తక్కువగా మరి మంచిని ఎక్కువగా అభ్యాసం చేయవలసి ఉంటుంది మరియు విచారశీ విచారశీలుడై దృఢ ప్రవృత్తి కలవాడై తత్పరత మరియు ప్రయత్నంతో క్రమక్రమంగా హృదయంలోని అన్ని చెడు వృత్తులను మరియు ఆలోచనలను వదిలివేసి మంచి పద్ధతులు నిరంతరం అభ్యాసం చేస్తుండాలి ఈ పనిలో అతను శ్రేష్టమైన మనుషుల సంపర్కంలో ఉంటూ శ్రేష్టమైన పుస్తకాలు చదువుతూ శ్రేష్టమైన పనులు చేస్తూ ఇంకా ఇతరులలో ఏ శ్రేష్టతలు ఉన్నాయో వాటిని గౌరవిస్తూ వాటిని ఆచరిస్తూ అనగా ఎల్లప్పుడూ శ్రేష్టమైన విషయాలపైనే శ్రద్ధ చూపిస్తూ ఉంటే గొప్ప విజయం లభిస్తుంది ఇలా చేయటం వలన అతను రోజురోజుకు అధిక బలవంతుడు శ్రేష్ఠుడు మరి మరియు తెలివి గలవాడవుతాడు మరియు అతని జీవితం ఉజ్వలం శుద్ధం శాంతిప్రదం ఆనందమయం మనోహరం అవుతుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన ఆలోచనలు ఎలా ఉంటే మన యొక్క ఆచరణ మన యొక్క జీవితం అలానే ఉంటుంది అటువంటి పరిస్థితులు మన చుట్టూ ఏర్పడతాయి కావున మనం చెడు ఆలోచనలను సాధ్యమైనంత వరకు తగ్గించుకొని మంచి ఆలోచనలు పెంచుకోవాలి అలా పెంచుకోవాలంటే మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైన పుస్తకాలు చదవడం శ్రేష్టమైనటువంటి వ్యక్తులతో సంపర్కం ఉండడం శ్రేష్టమైన విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవడం అలా చేయటం ద్వారా ఆటోమేటిక్గా మన మన యొక్క ఆలోచనలు మన యొక్క ఆచరణ మన జీవితము మంచిగా మారుతుంది ధన్యవాదాలు